ఇప్పుడు కూడా ఒక టెండర్ కండిషన్ లో డబ్బులు అడగొద్దు అని ఒక కండిషన్ పెడతాం అన్నది ఏ దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ లేదు. మామూలుగా ఒకే పేమెంట్ వచ్చింది సర్చింగ్ సర్చ్ అని ఉంటుంది, ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఫలం నా దగ్గర సెటిల్మెంట్ అని ఉంటుంది తప్ప ఈ రకంగా డబ్బులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, దిగితే దిగించుకోవాలన్నట్టు డబ్బులు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోయినా మీరు కోర్టు కట్టడానికి వీల్లేదు అంటే మరి ఇదేమైనా కావలసిన వాళ్ళకి అంటే ఎవడో మామూలు ఎవడో రాడు, కోర్టు ఉండదు, కావలసిన వాడు ఎవరికో ఇప్పించి అవుట్ ఆఫ్ ది వే కొన్ని బిల్స్ పే చేసుకుంటున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్లకు కూడా మరి రోజు వేసి ఈ బటన్ నొప్పుడు అడ్వర్టైజ్మెంట్లకు కూడా సాక్షికి ఇస్తున్నారు డబ్బులు, కానీ వేరే ప్రముఖ దినపత్రిక అయితే మరి సాక్షికి ఇచ్చినంత ఫాస్ట్ గా ఇవ్వట్లేదు. అలా సాక్షికి సొమ్ములు ఇచ్చుకున్నట్టుగా డబ్బులు అడగొద్దని చెప్పి మరి ఎక్కువ మంది టెండర్స్ రాకుండా కావలసిన వాళ్ళకి హై కాస్ట్ ఇచ్చుకుని మరి వాళ్ళకి పేమెంట్ ఇచ్చుకుని ఏమైనా చేస్తారా? లేక మరి నిజంగానే ఎలాగో డబ్బులు లేవు కాబట్టి సుమారు 150,000 కోట్లు ఆల్రెడీ బాకీ ఉంది కాబట్టి అందరూ కోర్టులకు వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అనేది చూడాలి. ఏదేమైనా ఇంత నిర్భయంగా ఇంత సిగ్గు లేకుండా అంటే నిర్లజ్జగా అంటే కొంచెం మర్యాదగా ఉంటుంది, సిగ్గు లేకుండా అంటే అందరికీ అర్థం అవటం కోసం, ఎందుకంటే చాలా మంది తెలుగు భాషను మర్చిపోతున్నారు కాబట్టి, నిర్లజ్జగా అంటే చాలా మందికి అర్థం కాదు కాబట్టి, అర్థం అవ్వాల్సిన వాడికి అసలు అర్థం అవ్వదు కాబట్టి సిగ్గు లేకుండా నేను డబ్బులు ఇవ్వను, ఇచ్చినప్పుడు తీసుకో, కోర్టు తిరగడానికి నీకు హక్కు లేదు అన్న టెండర్ సృష్టికర్తలకి, అలాగే మరి ఆ టెండర్ సృష్టించి అటువంటి టెండర్ ఇవ్వాల్సిన అవసరాన్ని కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి గిన్నీస్ బుక్ లో అన్ని రకాల రికార్డులు ఉంటాయి, గొప్ప రికార్డులు ఉంటాయి, చెత్త రికార్డులు ఉంటాయి. మరి ఈ రకంగా మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దేశం కానీ ఎక్కడ రికార్డుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లినందుకు మరి నా అభిశంసనలు అభినందనలు కాదు అభిశంసనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. మరి ఈ బిల్లులు ఇలాగే కొనసాగితే డెఫినెట్ గా ఆర్థిక ఎమర్జెన్సీ రావచ్చు.